మిర్చి రైతునండి నేను. నాకు గత సంవత్సరంలో 4 ఎకరాలు మిర్చి వేస్తే బ్లాక్ త్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. ఎంత ఎంత నష్టపోయారు? నాకు 2 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఓకే. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏనంట దాదాపుగా 2987 కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం 2987 కోట్లు. ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో, ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కార్పణ మింతులో కూడా ఇవ్వనంత, అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి. మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎస్. ఓకే. బొమ్మారెడ్డి. మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం. పంట చాలాసార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు పోసూకేస్తే రైతులు ఇదేంటి 1 లక్ష రూపాయలు మా పేరు పడతాం ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు. మాగాటికి 6,000 రూపాయలు వేశారు చిన్నగా గాలి వచ్చి పడిపోతే. ఇదేంటి 6,000 రూపాయలు మా అకౌంట్లో పండియి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా, అసలు ఏంటి ఇది అంతా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి 1 లక్ష రూపాయలే అత్తం ఏంటి పశువుకి, అసలు అరిట్లికి పడిపోతే 10,000 రూపాయలు వేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉన్నారు. వ్యవసాయం ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు. నిజం. మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలు ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు మా ఊళ్ళో. చాలామంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి ఇలా వ్యవసాయం చేస్తున్నారు. సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు. 1 రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి. అవును. అందుకనే మీకు తెలియకుండా అకౌంట్లో పడింది కాబట్టి ఆశ్చర్యంగా ఉంటుంది. మా చేను కాడికి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు, మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నా మాకే తెలియదు. ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు 4 ఎకరాల భూమి ఉంది, 4 లక్షల రూపాయలు పండి, 5 లక్షల రూపాయలు పండి, 1 లక్ష రూపాయలు పడ్డాయి, 50,000 రూపాయలు పడ్డాయి. కౌలు రైతుకు కూడా 50,000 రూపాయలు పడ్డాయి, 1 లక్ష రూపాయలు పడ్డాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు అసమనే అసమైన విషయం. 2వ సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది, మళ్ళీ 75,000 రూపాయలు వేశారు. మళ్ళీ 2వ సంవత్సరం మినుముకి మళ్ళీ వాన గురించి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి 3,000 రూపాయలు వేశారు. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయండి. బాగా మీకు ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి. మనం మా ధాన్యం తడిచిపోతే నన్ను చెప్పారు రైతు భరోసా కేంద్రానికి, చెప్పాను ఏంటది వాళ్ళే వచ్చి స్వయంగా ధాన్యం మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు, ముఠా కూడా వాళ్ళే పంపించారు. మీ రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు, 400 ఇస్తావా, 1,000 రూపాయలకి ఇస్తావా, 1,100 ఇస్తావా అని. నాకేం సంబంధం అయ్యా, నేను ఎందుకు వస్తానయ్యా, నాకేం సంబంధం, మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండి అయ్యా అని చెప్పాను నేనే. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు, నేరుగా వెళ్ళావా, నీ కాట వేయించుకున్నావా, అయిపోయింది నీ పని, వెళ్ళిపో, దాని మీద రాస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేదని. ఆ బాధ్యత అంటే అధికారులు తీసుకెళ్లి వాళ్ళే అక్కడ దించుకొని ఆ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు. అవునండి. అవునండి. మాది నందిగా మండలం కొండూరు అండి, జగీపేట కాన్సండి. మీ పేరు? ఎన్టీఆర్ జిల్లా దేవినేని రామారావు అండి. నేను 2020 నుంచి వ్యవసాయం చేస్తున్నాను అండి. మాకు సొంతం ఒక 20 ఎకరాలు ఉంది. నేను 30 ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి. మరి 30 ఎకరాలను ప్యాడీ వేస్తాను, ఒక 10 ఎకరాలు మిర్చి వేస్తాను, ఒక 8 ఎకరాలు పసుపు వేస్తామండి. మాకు 2021లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి 7 ఎకరాలు వేసినా కూడా 7 ఎకరాలకు కూడా 7 లక్షల రూపాయలు మాకు తెలియకుండానే మరి ఆ అకౌంట్లో డబ్బులు పడినాయండి. మరి అలాగనే మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి 78,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి. మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనలేకపోయినప్పుడు మరి గవర్నమెంటు చర్య తీసుకొని మార్కెట్ ధర 6,800 రూపాయలకి కొనుగోలు జరిగింది. ఇవాళ రేపు జరగబోయే 24 ఎన్నికల్లో కూడా సన్నగారు చిన్నగారు రైతులకు కూడా నష్టం ఏమైనా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆంజనేయులు. నమస్కారం సార్. నా ఎన్టీఆర్ జిల్లా పరిడాల గ్రామం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు, రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. దానివల్ల రైతులు అదనంగా భారం డబ్బు కట్టాల్సి వచ్చింది, చెల్లించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 రూపాయలు తూచి తప్పకుండా ఇచ్చి ఇస్తున్నారు.
మళ్ళీ మన గత మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు. బహుశా రైతులకు గుర్తుండి ఉంటుంది, 2014 ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారులు పాపం రైతుల మీద పడ్డట్టు పాపం ఆ ఇల్లాలు జప్తి చేయడానికి వస్తే అయ్యా 2 వారాలు ఆగండి ఆయన వస్తున్నాడని చెప్పి చెప్పడం. ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి రైతులకు 3 నామాలు పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 99% బహుశా దేశ చరిత్రలోనే 99% హామీలు అమలు చేశాం. కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్పగలను.